అది లెక్క చూసోటోళ్ళకి దండాలు పెడుతున్నా. దినాం తెచ్చినట్టే ఇవాళ కూడా గరం గరం వార్తలు మోసుకొచ్చిన గిండ్ల కొన్ని తీయంగుంటాయి, కొన్ని కారం అవుతాయి, ఇంకొన్ని చేదుగుంటాయి. అన్ని రుచులు చూడాలిగా. గాలి ఎక్కలేందో చూసే ముందు తలరాతలు చూద్దాం. ఏ పని చేయాలన్నా కొంచెం దిమాక్ ఉండాలి. ఆ దిమాకు టయానికి పని చేయాలి. ఇక నకల్ మేబీ హాకల్ చాహియే అంటారు. అంతెందుకు, దొంగతనం చేయాలంటే సానం ఉండాలి. గా తెలివే లేకపోతే ఏమైతుంది? దొంగతనానికి పోతే ఎట్లుంటుంది? మీరే చూడండి. వెనకట ఎవడు చెప్పిండో కానీ వానికి సలాం చేయాలి. ఎందుకంటే మున్పటి కాలంలో ఏం చెప్పినా నాలుగు పనికొచ్చే మాటలే చెప్పేటోళ్ళు. ఏ పని చేయాలన్నా కొంచెం దిమాక్ ఉండాలి. ఆ దిమాక్ అవసరమైనప్పుడు పని చేయాలి. నకల్ మేబీ హకల్ ఓనా చాహియే అంటారు కొంచెం తెలివిన వాళ్ళు. వాళ్ళు చెప్పిన మాట అచ్చరాల నిజం. ఎందుకంటే దిమాక్ లేకపోతే చాలా కష్టాలు వస్తాయి. 64 విద్యల్లో దొంగతనం కూడా ఓ కలేనంట. దాంట్లో కొద్దో గొప్ప విషయం తెలిసినోడు మాత్రమే దొంగతనానికి పోవాలి. కొందరు దొంగతనం చేసినా దొరలెక్క బతుకుతారు. మేడ మీద మేడ కట్టి కాలు మీద కాలేసుకొని కూకొని తింటారు. పొద్దు మాపు బీర్లు దాక్కుంటా మస్తు బిర్యానీ తింటారు. బ్యాంకుల్లో కోట్ల కోట్లు లోన్ తీసుకొని ఎగ్గొడతారు. అయినా ఆళ్ళను పట్టుకునే మొగాడే ఉండడు. పొరపాటున ఆయన గారి బండారం బయటపడి జైలుకు పోయినా ఆయన జైల్లోనూ అత్తగారింటి మర్యాదలు అనుభవిస్తాడు. మరి మామూలు మనిషి దొంగతనం చేస్తే అట్టిగానే దొరికిపోతారు. దొంగతనం చేయడానికి పోయిన ఓ దొంగ మెదకులో ఓ పైపులో ఇరుక్కుపోయిండు. బయటకు రాలేక అక్కడ ఉండలేక ఆఖరికి ఏమైపోయిండో చూడండి. చూస్తారు కదా, ఇవి ఈనాటి లెక్కలు. మరిన్ని లెక్కలతో రేపు ఇదే టైంకి మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా, నమస్తే. Yeah.